హాయ్ ఫ్రెండ్స్, ఈ మధ్య చాలామంది ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ హ్యాక్ అయిపోతున్నాయి. అంటే అసలు కొంతమందికి అయితే అవి హ్యాక్ అయిపోయినాయి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంటే వాళ్ళకి మెసేజ్ చేసినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకోవాలి అని నేను వాళ్ళకి చెప్తున్నా. సో అది చేసుకున్న తర్వాత వాళ్ళకి తెలుస్తుంది నా మెయిల్ ఐడి చేంజ్ అయిపోయింది బ్రో, లేదంటే నా ఫోన్ నెంబర్ చేంజ్ అయిపోయింది, లేదంటే నా అకౌంట్ వేరే డివైజెస్ లో కూడా చూపిస్తుంది లాగిన్లో అని చెప్పేసి అంటున్నారు. సో కాబట్టి ఈ విధంగా చాలా మందికి వాళ్ళ అకౌంట్ హ్యాక్ అయిపోయింది అనేది కూడా తెలియట్లేదు. సో మరి ఈ వీడియోలో నేను మీకు అదే చెప్తా, అసలు మన ఇన్స్టాగ్రామ్ హ్యాక్ అయిందా లేదా ఎట్లా తెలుసుకోవాలి. అంటే మనం చేసే నెగ్లిజెన్స్ వల్లనే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోతా ఉంటుంది, మనం చేసే మిస్టేక్స్ వల్ల కూడా. నా అకౌంట్ ఎందుకు హ్యాక్ అయిపోతుంది లే, నేను అసలు దీంట్లో ఏం అప్లోడే చేయను, ఏం పోస్ట్లు పెట్టను అని చెప్పేసి అనుకోవచ్చు. పెద్ద పెద్ద సెలబ్రిటీలు అవి రేర్గా హ్యాక్ అవుతాయి, బికాజ్ వీళ్ళు అసలు ఏ సెక్యూరిటీ నామ్స్ వీళ్ళు ఫాలో చేయరు. ఇప్పుడు నేను చెప్పినట్టే అసలు హ్యాక్ అయిందా లేదా కూడా చెక్ చేసుకోరు. సో కాబట్టి హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవడానికి కొన్ని గుర్తులు ఉంటాయి, ఐ మీన్ కొన్ని సైన్స్ ఉంటాయి. ఇవి కనుక మీ అకౌంట్లో జరుగుతున్నాయి అని అనిపిస్తే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. యా సో మరి అసలు హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలి, అంటే ఎటువంటి సెక్యూరిటీ నామ్స్ మనం ఫాలో అవ్వాలి, ఎట్లాంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అనే అటువంటి ఇంపార్టెంట్ సెట్టింగ్స్ కూడా చెప్తా. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే మన ఛానల్ 160,000 ని క్రాస్ చేసింది, థ్యాంక్స్ అండి అందరికీ, చాలా తొందరగా మనం క్రాస్ అయిపోయినాం. అండ్ అలాగే ఇప్పుడు 170,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరగా ఉన్నాం. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి, మన ఛానల్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. మీరు మన ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని కూడా యాక్టివేట్ చేసుకుని ఆల్లో పెట్టుకుంటే మీకు నోటిఫికేషన్ ప్రాబ్లమ్ అయితే ఉండదు. యా సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో మరి దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చేంజెస్ ఇన్ యువర్ రిజిస్టర్డ్ డీటెయిల్స్. ఇదేంటంటే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకునేటప్పుడే మనం దాంట్లో ఇచ్చిన ఈమెయిల్ ఐడి కానీ, యూనో అంటే మనం మెయిల్ ఐడి ఇస్తాం కదా, సో మెయిల్ ఐడి కానీ మన ఫోన్ నెంబర్ కానీ, సో అవి మనయే ఉన్నాయా లేదంటే అవి చేంజ్ అయినాయా. అంటే ఒకవేళ కనుక అవి మనయే కాకుండా వేరే వాళ్ళు ఉన్నాయి అనుకో, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. సో మరి దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పేసి అంటే ఫస్ట్లీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయండి. సో ఇది నా ప్రొఫైల్ కదా, సో ఇక్కడ నుంచి హంబర్గర్ మెన్యూ ఓపెన్ చేసి ఇక్కడ నుంచి సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేయండి ఫస్ట్ ఆప్షన్. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూడండి అకౌంట్స్ సెంటర్ అని చూపిస్తుంది. అంటే ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, సమ్ అకౌంట్ సెట్టింగ్స్ ఆర్ మూవింగ్ అని అంతకుముందు ఒక నేను ఒక వీడియో చేసిన. సో దాంట్లో చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇది అప్డేటెడ్ ఇన్స్టాగ్రామ్ అన్నట్టు, దీంట్లో ఆప్షన్స్ అన్ని చాలా చేంజ్ అయిపోయి ఉంటాయి అన్నట్టు. సో కాబట్టి ఫస్ట్ మనం దీంట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ చూడండి అకౌంట్స్ సెంటర్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసుకుంటే పర్సనల్ డీటెయిల్స్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇది మన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నట్టు. సో దీని మీద ట్యాప్ చేస్తే ఈమెయిల్ అండ్ ఫోన్ నెంబర్ అని చూపిస్తుంది. యూనో సో ఇక్కడ మీ మెయిలే ఉందా లేదా మీ ఫోన్ నెంబరే ఉందా లేదా అనేది ఫస్ట్లీ చూసుకోండి. యూనో ఇక్కడ కనుక మీ ఫోన్ నెంబర్ లేకపోతే నేను ఇందాక చెప్పినట్టే మీ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే, మీ మెయిల్ ఐడి లేకపోయినా మీ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. ఒకవేళ కనుక మరి మీది ఓల్డ్ మెయిల్ ఐడి కానీ ఇక్కడ ఉండడము, లేదంటే మీకు ఇప్పుడు లేటెస్ట్ ఫోన్ నెంబర్ ఇక్కడ లేకపోవడము, లేదంటే వేరే వాళ్ళ ఫోన్ నెంబర్స్ ఏవైనా ఉండడము, ఇట్లుంటే మీరు దాన్ని ఎట్లా చేంజ్ చేసుకోవాలి, సింపుల్ ఏం లేదు, కింద యాడ్ న్యూ కాంటాక్ట్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయాలి. ట్యాప్ చేస్తే ఇక్కడ మనకి మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఈ రెండింటిని కొత్తవి యాడ్ చేసుకోవచ్చు మనము. సో ఇక్కడ నుంచి మీది ఒకవేళ ఓల్డ్ది ఏదైనా ఉంటే దాన్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇవి అప్డేట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, ఇక్కడ ఓల్డ్ మెయిల్ ఐడి కానీ లేదంటే మీది కాని మెయిల్ కానీ లేదంటే మీది కాని ఫోన్ నెంబర్ కానీ ఇక్కడ ఏదైనా ఉంటే, సో దాన్ని ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డిలీట్ నెంబర్ అని అడుగుతుంది కదా, సో దీని మీద ట్యాప్ చేసిన వెంటనే ఆ నెంబర్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. సేమ్ ఇట్లనే వేరే వాళ్ళ మెయిల్ ఐడి మీకు ఇక్కడ కనిపించిన దాన్ని కూడా డిలీట్ చేసేవచ్చు. యా సో కాబట్టి ఈ విధంగా ఫస్ట్ చూసుకోండి. యా మరి దీంట్లో సెకండ్ వన్ వచ్చేసి అటెంప్టెడ్ అన్ఆథరైజ్డ్ డివైస్. అంటే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మన డివైస్లోనే కాకుండా వేరే ఇంకేదైనా డివైస్లో యాక్టివ్లో ఉందా లేదా అనేది చూసుకోవాలి. సో దానికి మీరు ఏం చేయాలి, ఫస్ట్ సేమ్ ఇంతకు ముందే ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్ అనేది ఉంది కదా, సో దీంట్లో నుంచి బ్యాక్ వచ్చేయండి. పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి వేర్ యు ఆర్ లాగ్డ్ ఇన్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఇక్కడ చూడండి ఇది నా ఐడినే. సో ఇక్కడ దీని మీద ట్యాప్ చేస్తే, సో మరి నాకు ఇక్కడ చూడండి సామ్సంగ్ A73 రైట్ నో నేను దీంట్లో లాగిన్ లో ఉన్నా, సో ఇది నా కరెంట్ డివైస్ అన్నట్టు. దీని కింద చూడండి సామ్సంగ్ A70S హైదరాబాద్ నుంచి లాగిన్ లో ఉంది. ఇది హైదరాబాద్ అంటే ఇప్పుడు నేను ఉండేది మాత్రం కొత్తగూడెంలోనే, బట్ ఇది మాకు తెలంగాణకి అది క్యాపిటల్ సిటీ కాబట్టి మ్యాక్స్ చాలా మందికి హైదరాబాద్ అనేది చూపిస్తుంది, కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ ఇక్కడ మనం చూడండి విజయవాడ సామ్సంగ్ A70S అని చూపిస్తుంది. పాస్ట్ డేస్ లో నేను విజయవాడకి వెళ్ళినా అందుకే ఇట్లా చూపిస్తుంది. సో ఇట్లా కొన్ని చూపిస్తుంది. ఇక్కడ గనక మీకు తెలియని ఫోన్ లో కానీ మీరు యాక్టివ్ లో ఉన్నారని కనుక ఇక్కడ చూపిస్తే, లేదా మీకు తెలియని లొకేషన్ లో నుంచి కనుక మీరు యాక్టివ్ లో ఉన్నారని చూపిస్తే మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. యూనో సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఏదేది ఉందో చూసుకోండి. అండ్ అలాగే ఇక్కడ గనక మీకు తెలియని డివైస్ ఏదైనా యాక్టివ్ లో ఉందనుకో, అప్పుడు మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఇప్పుడు ఏదో ఒక దాన్ని ఇట్లా
ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే పేజ్ నాట్ అవైలబుల్ అన్నట్టు చూపిస్తుంది. ఇక్కడ మనకి రీఫ్రెష్ చేసినా కూడా మనకి ఇట్లా ఈ విధంగానే చూపిస్తుంది. సో అప్పుడు ఏం లేదు, సింపుల్ బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ పైన చూడండి సెలెక్ట్ ఆల్ అని కనిపిస్తుంది కదా. సో దీని మీద ట్యాప్ చేయండి, అన్ని మార్క్ అవుతాయి. అంటే మీ కరెంట్ డివైస్లో యాక్టివ్లోనే ఉంటుంది, అంటే లాగిన్లోనే ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది డివైజెస్ అన్నిట్లో లాగౌట్ అయిపోతుంది. పర్లేదు, మీకు సస్పెక్టెడ్ డివైస్లో లాగౌట్ చూపించకపోతే మరి అన్నిట్లో నుంచి లాగౌట్ చేసేద్దాం, ఏం కాదు. సో ఇట్లా అన్నిట్లో లాగౌట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కింద లాగౌట్ ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేసిన వెంటనే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగౌట్ అయిపోతుంది. యూనో, అండ్ అలాగే నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటి, మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లాగిన్ అలర్ట్స్ తెలుసుకోవాలి. అంటే మనం ఏ ఒక్క డివైస్లో లాగిన్ అయినా కానీ మనకు అలర్ట్ వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. సో దానికి సేమ్ ఇదే పేజ్ ఉంది కదా, వేర్ యూ లాగిడ్ ఇన్ అని. సో దీంట్లో నుంచి బ్యాక్ వచ్చేయండి, ఇక్కడ లాగిన్ అలర్ట్స్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే, సో ఇది నా ఐడీనే, ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి యాప్ నోటిఫికేషన్స్ అన్ని నాకు రైట్ ఉన్నాయి. అంటే ఎవరైనా లాగిన్ అయితే నాకు నోటిఫికేషన్స్ వస్తున్నాయి యాప్ నుండి. అండ్ అలాగే మనకి ఈమెయిల్ ఐడి కూడా ఆల్వేస్ ఆన్ అని ఉంది. యూనో, అంటే నేను ఇంకా వేరే డివైస్లో ఎక్కడ లాగిన్ అయినా కానీ నాకు వెంటనే మెయిల్ వచ్చేస్తుంది, ఇట్లా ఫలానా నీ అకౌంట్ని ఇంకా వేరే డివైస్లో లాగిన్ అయినలు అని చెప్పేసి నాకు ఇట్లా ఒక సెక్యూరిటీ మెయిల్ లాగా వచ్చేస్తుంది అన్నట్టు. కాబట్టి ఇవి రెండు మీకు ఆన్లో ఉన్నాయా ఆఫ్లో ఉన్నాయా అనేది చూసుకోండి. ఒకవేళ ఆఫ్లో ఉన్నా కూడా మీరు సస్పెక్ట్ చేయొచ్చు, అంటే వేరే వాళ్ళు ఎవరైనా మీ అకౌంట్ని హ్యాక్ చేసి దీన్ని ఆఫ్ చేసే ఛాన్స్ కూడా ఎక్కువగా ఉండొచ్చు. సో కాబట్టి అది చెక్ చేసుకోండి. అండ్ దీంట్లోనే ఇంకొకటి కూడా ఉంది. సో దీంట్లో నుంచి ఇట్లా బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ రీసెంట్ ఈమెయిల్స్ అని ఉంది కదా, సో దీన్ని ఓపెన్ చేస్తే, సో ఇక్కడ చూడండి నో సెక్యూరిటీ ఈమెయిల్స్ ఫ్రమ్ లాస్ట్ 14 డేస్ అని ఇక్కడ మీకు చూపిస్తుంది. అంటే నాకు లాస్ట్ 14 డేస్గా నేను ఏ అంటే సస్పీషియస్ డివైజెస్లో లాగిన్ అవ్వలేదు. ఒకవేళ లాగిన్ అయితే ఇక్కడ మనకు చూపించేస్తుంది. సో ఇక్కడ కనుక మీకు ఏదైనా చూపించింది అనుకో, మీరు డౌట్ పడవచ్చు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ వేరే వాళ్ళు ఎవరో లాగిన్ చేస్తున్నారు అని. యా, అండ్ అలాగే లాగ్డ్ అవుట్ ఫ్రమ్ యువర్ అకౌంట్, అంటే మీరు మీ యాప్లో నుంచి లాగౌట్ అయిపోవడం, మీరు ఎంత లాగిన్ ట్రై చేసినా కూడా లాగిన్ అవ్వకపోవడం. అంటే మీరు కరెక్ట్ ఐడీనే ఇస్తున్నారు, పాస్వర్డ్ కూడా కరెక్టే ఇస్తున్నారు, బట్ అట్లా చేసినా కూడా మీరు లాగిన్ అవ్వలేరు అన్నట్టు. ఎందుకంటే వాళ్ళు ఐడీ చేంజ్ చేయొచ్చు, పాస్వర్డ్ కూడా చేంజ్ చేయొచ్చు, లేదా మెయిల్ ఐడి కూడా చేంజ్ చేయొచ్చు. ఇట్లా చేసినప్పుడు కూడా మీరు మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీద ఉన్న కంట్రోల్ అనేది లాస్ అయిపోతారు. సో కాబట్టి అట్లా జరిగినా కూడా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిపోయినట్టే. సో కాబట్టి ఇప్పుడు నేను చెప్పిన ఈ సెట్టింగ్స్ ద్వారా మీ అకౌంట్ హ్యాక్ అయిందా లేదా తెలుసుకోవచ్చు. ఒకవేళ హ్యాక్ అయిపోయింది అనుకో, మరి ఏం చేయాలి అప్పుడు అని చెప్పేసి అంటే నేను ఆల్రెడీ ఒక వీడియో చేసిన, సో ఈ వీడియో చూడండి, ఇక్కడ ఐకార్డ్స్లో కూడా లింక్ ఇస్తా. సో దాంట్లో నుంచి మీరు ఎట్లా అపీల్ చేసుకోవాలి ఇన్స్టాగ్రామ్కి, మీ అకౌంట్ ఎట్లా బ్యాక్ వస్తుంది అనేది చూసుకోండి. ఒకవేళ ఇది పాత వీడియో, మరి ఒకవేళ ఇప్పుడు అప్డేటెడ్ సెట్టింగ్స్ ఏమైనా మారితే మళ్ళీ ఇంకొక వీడియో కూడా చేస్తా. అండ్ అలాగే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే ఎటువంటి సెట్టింగ్స్ చేసుకోవాలి అనేది మేజర్గా రెండే రెండు సెట్టింగ్స్ ఉంటాయి. సో దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి చేంజ్ యువర్ పాస్వర్డ్. యూనో, సో చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి, సేమ్ ఇట్లా ఇన్స్టాగ్రామ్లో సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ ఓపెన్ చేసి, అకౌంట్స్ సెంటర్ ఓపెన్ చేసి, పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ ఓపెన్ చేసి, ఇక్కడ నుంచి చేంజ్ పాస్వర్డ్ అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే ఎస్ ఇది మన ఐడీనే ఓపెన్ చేసి, సో ఇక్కడ మన కరెంట్ పాస్వర్డ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే మన పాస్వర్డ్ ఇప్పుడు రైట్ నో ఏముంది అనేది ఎంటర్ చేసుకొని, అండ్ ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఎంటర్ చేసి మళ్ళీ దాన్ని రీఎంటర్ చేయాలి. పాస్వర్డ్ కొత్తగా యాడ్ చేసుకోమంటే యునిక్ పాస్వర్డ్ పెట్టుకోండి, అంటే పాస్ ఫ్రేజ్ లాగా పెట్టుకోండి. చాలా మంది డేట్ ఆఫ్ బర్త్లు, ఫోన్ నెంబర్లు, మన పేర్లు ఇవి వెరీ కామన్, వీటిని ఉట్టిగానే క్రాక్ చేయవచ్చు. కాబట్టి వీటిని మాత్రం పాస్వర్డ్లలాగా పెట్టుకోకండి, పాస్ ఫ్రేజ్ పెట్టుకోండి. ఇప్పుడు మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ అని, లేదంటే డైరెక్టర్ క్రిస్టఫర్ నోలన్ అని, ఇట్లా సరదాగా అంటే నా ఫేవరెట్ మీకు చెప్పిన, మీరు అట్లా ఏదో ఒకటి పెట్టుకోండి, ఫేవరెట్ అనే కాదు ఒక ఫ్రేజ్ లాగా పెట్టుకోండి. దానికి కూడా స్పెషల్ క్యారెక్టర్స్ యాడ్ చేయండి, ఎట్ ది రేట్లు, హ్యాష్లు, నంబర్స్ కూడా ఒకటో రెండో యాడ్ చేయండి. సో అప్పుడు మీ పాస్వర్డ్ క్రాక్ చేయడం అంత సింపుల్ కాదు. కాబట్టి ఫస్ట్ ఈ విధంగా పెట్టుకోండి. పెట్టుకుని చేంజ్ పాస్వర్డ్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు పాస్వర్డ్ రీసెట్ మెయిల్ వస్తుంది. సో అక్కడ నుంచి మీరు పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. సో మరి దీంట్లో ఫైనల్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఇది 100లో 90 మంది కూడా ఎనేబుల్ చేసుకోరు. అంటే అదొక కాన్ఫిడెన్స్, మన అకౌంట్ ఎందుకు పోతుంది లేనో, చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఖచ్చితంగా దీన్ని మాత్రం ఎనేబుల్ చేసుకోవాల్సిందే. మీ అకౌంట్ హ్యాక్ అవ్వకుండా ఉండడానికి ఇది ఒక్కటే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది, మ్యాక్సిమం ఇది ఒక్కటే. కాబట్టి దాన్ని ఎట్లా ఎనేబుల్ చేసుకోవాలి, ఫస్ట్ మీరు ఈ చేంజ్ పాస్వర్డ్లో నుంచి బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ చూడండి 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంది కదా, సో దీన్నే 2-స్టెప్ వెరిఫికేషన్ అని కూడా అంటారు. దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ ఇది నా ఐడీనే, ఓపెన్ చేయండి. సో చూడండి ఇక్కడ అథెంటిక్ యాప్ కావాలనా, లేదంటే టెక్స్ట్ మెసేజా, లేదంటే వాట్సాప్ అని చూపిస్తుంది. నేను టెక్స్ట్ మెసేజ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చూడండి కోడ్ ఎంటర్ చేయమంటుంది. అంటే రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఒక కోడ్ వస్తుంది, ఆ కోడ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. బట్ ఒకవేళ కనుక మీకు ఆ కోడ్ రాకపోయినా, లేదంటే మీరు ఆ నెంబర్కి రీఛార్జ్ చేసుకోకపోతే కోడ్ రాదు, లేదంటే నెంబర్ అది యూజ్ చేయకుండా కూడా మరి కోడ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి మీరు ఏం చేయాలి, ఒకవేళ మీ దగ్గర ఆ నెంబర్ లేకపోతే మీరు ఇక్కడ కింద చూడండి చేంజ్ న్యూ నెంబర్ అని కనిపిస్తుంది కదా, సో దీని మీద ట్యాప్ చేస్తే మీరు ఒక కొత్త నెంబర్ని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కొట్టండి. సో ఇప్పుడు ఈ నెంబర్కి 6-డిజిట్ కోడ్ వస్తుంది, ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసిన వెంటనే నెక్స్ట్ కొట్టేయండి. నెక్స్ట్ కొట్టేస్తే ఎస్, 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఈజ్ ఆన్ అని మనకి ఇక్కడ చూపిస్తుంది. సో కింద డన్ కొట్టేయండి. డన్ కొట్టేసిన వెంటనే మీ 2-ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఆన్ అయిపోతుంది. ఎవరన్నా మీకు తెలియకుండా మీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని లాగిన్ అవ్వాలి అని ట్రై చేస్తే ఫస్ట్ మీకు ఒక కోడ్ వస్తుంది, ఈ కోడ్ని ఎంటర్ చేస్తే తప్ప వాడు అక్కడ లాగిన్ అవ్వలేడు. కాబట్టి ఈ విధంగా చేసుకొని పెట్టుకోండి, దీనివల్ల మ్యాక్స్ మీ అకౌంట్ హ్యాక్ అవ్వదు.
యా. సో కాబట్టి చూసారు కదా వీడియో అయితే, ఇప్పుడు నేను చెప్పిన ఈ స్టెప్స్ అన్నింటినీ ఫాలో చేయండి, ఇవి చాలా ఇంపార్టెంట్, అసలు నెగ్లెక్ట్ చేయకండి. సో దిస్ ఈజ్ వీడియో అండి. సో వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నా. సో కాబట్టి ప్లీజ్ బ్రో వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. అండ్ అలాగే మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, అండ్ ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ప్లీజ్, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి, యూట్యూబ్లో ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ రావట్లేదు, అట్లీస్ట్ మీరు ఇన్స్టాలో ఫాలో చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు తెలిసిపోతుంది. అండ్ అలాగే ఊరికే మెసేజ్లు అయితే చేయకండి బ్రో ఇన్స్టాగ్రామ్లో, నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా, సారీ. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్, మన ఛానల్ 60,000 సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేసింది. సో ఇంకా మనం 170,000 దగ్గరగా ఉన్నాం. సో కాబట్టి లేడీస్ అండ్ జెంట్స్ ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. కింద బ్లాక్ ఆర్ వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా జూమని మీకు నోటిఫికేషన్ వస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా, సో దిస్ ఈస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.